హత్నూర మండలం కాసాల గ్రామ శివారులో నూతనంగా నిర్మించే రైతు వేదిక పనులకు ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. మండల కేంద్రమైన హత్నూరలో రైతు వేదిక నిర్మాణం కోసం స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, రాష్ట్రంలోని మొట్టమొదట హత్నూర మండలంలో రైతు వేదికల నిర్మాణాలు పూర్తి చేసి ప్రారంభించుకోవాలని సూచించారు. హత్నూర మండలానికి 7 రైతు వేదికలు మంజూరయ్యాయని తెలిపారు. ఒక్కో నిర్మాణానికి 22 లక్షల రూపాయలను ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అధ్యక్షులు వావిలాల నర్సింహులు, టీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గం దేవేందర్ రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ మండల శాఖ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, తహసీల్దార్ జయరాం నాయక్, పిఎస్సిఎస్ చైర్మన్ దుర్గారెడ్డి, రైతు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్ బుచ్చిరెడ్డి, ఎంపీటీసీ విజయలక్ష్మి వెంకటేశం, విఠల్ రెడ్డి, సర్పంచ్లు రాణి రామ్రెడ్డి, కొన్యాల వెంకటేశం, వీరాస్వామి గౌడ్, సొసైటీ డైరెక్టర్లు గుండారాములు, రావులకోరి వెంకటేశం గౌడ్, నాయకులు రామ్రెడ్డి, సత్యనారాయణ గౌడ్, వెంకటేశం, సతీష్, అజిత్తో పాటు టీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఫస్ట్ ఇనాగ్రేషన్ కావాలని మా సెక్రటరీ సార్ పట్టుకున్నప్పుడే ఈ పని అయిపోతుందని మనకు తెలుసు. ఒక నెల రోజులలోనే కంప్లీట్ చేస్తాను, నెల 10 రోజులలో దీన్ని కంప్లీట్గా చేసి ఏదైతే ప్రియతం ముఖ్యమంత్రి గారు రైతు వేదిక కావాలని అంటుందో దీన్ని ఫస్ట్ ఇనాగ్రేషన్ ఇక్కడ పెట్టుకుంటామని కూడా అందరికీ ప్రార్థన చేస్తున్నాం.